గారు, లక్ష్మణుడు గీసినటువంటి గీత దాటకుండా ఉండి ఉంటే సీతాదేవికి అన్ని కష్టాలు ఉండేవి కాదు కదా. నిజంగా లక్ష్మణుడు గీత అనేది గీశాడా? లక్ష్మణ రేఖకు సంబంధించినటువంటి ప్రస్తావన రామాయణంలో వచ్చిందా? వాల్మీకి రామాయణంలో లక్ష్మణ రేఖల ప్రస్తావన లేదు. మొల్ల రామాయణంలో ఈ ప్రస్తావన ఉంది. హద్దు అన్నప్పుడు దాటరాదు అనే ఒక భావన, దాటితే అన్న ప్రశ్న, రెండు వస్తాయి. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు చెలియలి కట్ట అనే ఒక నవల అందించి ఉన్నారు. మాటకు విరామ చిహ్నం హద్దు, చెలియలి కట్ట. ధరించే వస్త్రానికి అంచు చెలియలి కట్ట, గీత దాటరాదు. భోజనం చేసే ఆ కంచానికి అంచు హద్దు, దాటరాదు. సముద్రుడికి చెలియలి కట్ట హద్దు, దాటరాదు. ఎలాగో నియమావళి ఇంటికి సంబంధించి ఒక గీత గీసి ఉంటుంది. గీత దాటితే సీతాపహరణం జరిగేదా అన్న ప్రశ్న వేసుకుంటే ఒక్క క్షణం అనే మాట మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు ఒక్క క్షణం ఆలోచించి ఉంటే సీతాదేవికి బంగారు జింక ఉంటుందా అన్న ఊహ కలగాలి కదా. బంగారు జింకలు ఉంటాయా? ఉండవే. పుట్టలో మిలమిలమిలమిల అంటూ మెరిసేటటువంటి రెండింటిని చూచి ఒక్క క్షణం సుకన్య ఆగి ఉంటే పుల్లతో అలా పొడిచేదే కాదు, చివరుడికి కళ్ళు పోయేవే కావు, మనకు చివర ప్రాశ లభించేదే కాదు. భారతం కథ ఒక్క క్షణం అన్న ప్రశ్న వేసుకుంటే అనేకం మనకు ఊహలు వస్తాయి. నోటి మాట అలా జారితే, చేతిలో ఉన్న బాణం ఇలా విడిస్తే, గుర్రం పరిగెత్తడం ప్రారంభిస్తే ఆపలేరు, లక్ష్యం చేరే వరకు ఆగవు. నోట మాట అలా వదిలిన మరుక్షణం మధ్యలో ఇలా పట్టేసుకుని వద్దు 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 నేనన్న మాట కాదు, వచ్చే వచ్చే వెనక్కి అంటే కుదురుతుందా? ఎదుటివారి చెవికి ఆ మాట చేరి తీరుతుంది. ఆ మాట ప్రభావం ఎదుటివారిపైన జీవితాంతం ఉంటుంది. కనుక లక్ష్మణ రేఖ అంటే వాల్మీకి రామాయణంలో లేని ఈ అంశాన్ని మొల్ల కానీ కంబన్ కానీ కంబ రామాయణంలో కూడా ఎందుకు తీసుకున్నారు వాళ్ళు ఇంత ప్రాధాన్యంగా అంటే నియమాన్ని పాటించడం. ఆ నియమం భర్తకు కూడా ఉంటుంది. సీత మాత్రమే గీత దాటితే అని కాదు కదా. అలాగే అనేక సందర్భాలలో ఒక్క క్షణం అనేది ఎంత విలువైనదో అలా కాకుంటే ఉండే బాగుండు అనే అంశాలు మన జీవితంలో కూడా కోకొల్లలు. ఇలా మా వారితో నేను అనుకుంటే బాగుండు అని ప్రతి ఇల్లాలు అనుకుంటుంది. ఇలా మా ఆవిడతో నేను అనుకుంటా ఉండే బాగుండు అని ప్రతి భర్త అనుకుంటూ ఉంటాడు. సవ్యమైన కాపురం సజావుగా సాగడానికి సనాతన ధర్మం బోధించిన ఒకే ఒక సూత్రం ఉంది, మా వారు అమాయకుడు అంటూ ఉండాలి, నమ్మరాదు. మా ఆవిడ అద్భుతంగా వంట చేస్తుంది అంటూ ఉండాలి, నమ్మరాదు. ఈ రెండింటినీ మనం వింటే జీవితం ఎంత సాధారణంగా అర్థవంతంగా గడపవచ్చునో ఈ మాటలు బోధిస్తాయి. కనుక ఈ గీత, లక్ష్మణ గీత వాల్మీకి రామాయణంలో లేదు కానీ మన జీవనంలో మనం గీసుకోవలసిన గీత, ధర్మ గీత. ఎవరికి వారు ధర్మాభినిరతితో, ధర్మం పట్ల మక్కువతో సత్యం పాటించాలి, ధర్మాన్ని పాటించాలి, అనుసరించాలి. వినకూడని మాట విన్నప్పుడు నా శ్రీలంకి ఈర్తయే దేత చెవులు మూసుకోవాలి, హరిహరి అనాలి. విష్ణువును స్మరణం చేస్తే విష్ణవే నమః విష్ణవే నమః అంటే ఈ దోషం పోతుంది. గీత దాటినందువల్ల కలిగే దుఃఖం నశిస్తుంది. ఇది పరిహారం.